హాయ్ దామిని గారు. హలో డియర్ పీపుల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? మేము సూపర్ ఉన్నామండి. దామిని గారు ఫెమినిస్ట్ అని విన్నాను. అంటే మగవాళ్ళంటే ఎందుకు మీకు అంత ద్వేషం? ద్వేషమా? ద్వేషం అంటే ఏం లేదు. ఐ బిలీవ్ ఇన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వల్ రైట్స్, అంతే. దామిని గారు, మీరు కోపంగా ఉన్నప్పుడు ఏ పాట పాడతారు? కోపంగా ఉన్నప్పుడు పాడను. యాక్చువల్గా నేను వాకౌట్ చేస్తా, కామ్గా ఉంటా లేదా ఏడుస్తా, అంతే. అలా స్టేజ్ మీద ఏడ్చిన సందర్భం ఏమైనా ఉంది? బాగా కోపం వచ్చిన ప్రియా ఉంది, సందర్భం ఉంది. ఆ సందర్భం ఏమిటో చెప్తారా కొంచెం? ఒకసారి ఎవరో ఒక మేల్ సింగర్ నన్ను తప్పుగా ఏదో అంటే నాకు కోపంలో నేను ఆన్ స్క్రీన్ ఏడ్చేసాను అనమాట. ఏడ్చేసి ఐ వాక్డ్ అవుట్. ఆ రోజు ఇంకొకళ్ళు ఎవరో నన్ను నీకు హీల్స్ కాదు నీకు స్టూల్ వేయాలి అన్నప్పుడు నేను స్టాప్ బాడీ షేమింగ్ అని వాళ్ళ మీద గట్టిగా అరిచాను. వాళ్ళు చాలా ప్రముఖ వ్యక్తి, బట్ అది దట్ వాజ్ మై కోపం మూమెంట్. దామిని గారు పాడిన ఫస్ట్ సాంగ్ ఊహ తెలిసిన తర్వాత? ఊహ తెలిసిన తర్వాత నేను ఫస్ట్ పాడిన పాట వీధి చేయు వింతలన్నీ మతి లేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో, విలపించే కథలు ఎన్నో. మరో చరిత్రలో ఈ పాట. అమ్మాయిలు ఎలాంటి విషయాల్లో స్ట్రాంగ్గా ఉండాలని మీరు అనుకుంటారు? ఎన్ని బ్రేకప్లు వచ్చినా, ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, సెన్సిటివ్గా ఉండకూడదు. ఏదైనా వాళ్ళు సాధించగలరన్న నమ్మకం ఉండాలి వాళ్ళకి. బ్రేకప్లు అన్నారు కదా, మీ లైఫ్లో ఏమైనా బ్రేకప్లు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అవి తలుచుకుంటే మీకు నవ్వొస్తుందా? ఇప్పుడు ఎందుకు బ్రేకప్ తలుచుకున్నాక అరే ఎంత స్ట్రాంగ్గా దాని నుంచి బయటకు వచ్చాని అని అనుకుంటాను. ఎస్. మీరు ఏదైనా సెట్స్లో వాతావరణం ఎలా ఉంటే మీరు ఇష్టపడతారు? అందరికీ అందరి పట్ల రెస్పెక్ట్ ఉంటే నేను చాలా ఇష్టపడతాను. నాకు బాడీ షేమింగ్ అంటే నచ్చదు. సో లావుగా ఉన్న వాళ్ళ మీద జోకులు వేస్తే నాకు అసలు నచ్చదు, నల్లగా ఉన్న వాళ్ళ మీద జోకులు వేస్తే నాకు నచ్చదు. కాకపోతే అప్పుడప్పుడు టీవీ స్క్రీన్ మీద జనాల్ని నవ్వించడానికి అలాంటి డైలాగులు రాస్తూ ఉంటారు స్క్రిప్ట్ రైటర్స్, అవి నాకు నచ్చవు. కానీ ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ జనాలకి ఏం నచ్చితే అది ఇవ్వడం మా బాధ్యత కాబట్టి మేము ఇస్తాం. దామిని గారి గోల్ ఏమిటి? ఐ వాంట్ టు ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ ఉమెన్ అవుట్ దేర్. ఫైనల్గా ఒక్క మాటలో దామిని అంటే ఏమిటి? దామిని ఈజ్ డైనమిక్, డైనమిక్ దామిని. హలో అందరికీ నమస్కారం, నేను మీ దామిని భట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. మీకు ఆల్రెడీ చాలా చాలా ప్రోగ్రామ్స్ ఇష్టం ఈ ఛానల్లో. ఇంకా ఇష్టమైన ప్రోగ్రామ్స్ చూడడానికి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.